निजामी बंजारा नायक सोलभ सोलभ अदे विधा निजाम बंजारा नायक अद्यक्ष मोहन नायक गार अध्यक्ष रंगेशनाथ गारेगार अदे विधा विशेष राजा अदे विधा मन अदे विधा मन निजाबाद रोज का बंजार एंप्लायी नायक सोदर माँ तरह विजयर नायक तरह मोहन नायक मन मिगता वाली चाल मंदिर युवक सोसईटी डायरेक्टर चैरम मन अंदर मंडल स्थाई మండల పంజాబ్ అసోసియేషన్ నాయకులు రామారం వారు అందరికీ ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ నిజంగా నాకు ఈ కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత రెండుసార్లు నాకు ఎందుకు కారణాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా బంజారా సోదరును బాగా ఫాస్ట్ గ్రోత్ చేసినది అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలి. బంగారు సోదరుని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు ఏ విధంగా అన్ని రంగాలు కనిపిస్తున్నారు, విద్యారంగంలో కానీ తర్వాత ఉద్యోగ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ చాలా మట్టుకు వాళ్ళు కనిపిస్తున్నారు. ఆ విధంగా ఇతర కులాల వాళ్ళు కూడా డెవలప్ కావాలని చెప్పి చాలా సంతోషం చెప్తాను. కాబట్టి మేము జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది, మీకు ఏర్పడి గవర్నమెంట్ కూడా అనుగుణంగా ఉంది. మరి బంగారా పరం హైదరాబాద్ బంజారా ఇన్స్టిట్యూట్ చాలా బ్రహ్మాండం కనిపిస్తుంది. నేను కూడా ఇరవై మందికి ఆహ్వానించి ఆ బంజారా భవన్ కూడా చేశారు గారు. మేము మరి చంద్రకోటి కోటి రూపాయలు ఇస్తానని నేను హామీ కూడా జరిగినట్టు మీకు ల్యాండ్ కూడా ఉంది. ల్యాండ్ కోసం చాలా ఇబ్బంది అయింది. మీరు ఐకమత్యం ఉండి ల్యాండ్ సాధించిన కాబట్టి చాలా సంతోషం నాకు. ఈ బిల్డింగ్ కూడా ఇప్పుడు 50 లక్షలు ఇస్తున్నా, 50 లక్షలు ఖర్చు చేసే డబ్బులు ఎక్కువ 50 లక్షలు కూడా జిల్లా పరిధిలో ఉండేటువంటి ఫంక్షన్ దాన్ని మన కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ఎక్కువ సపోర్ట్ నాది ఉంది. ఇతర కాన్స్టిట్యూషన్ కూడా ఇవ్వాలి డబ్బులు అలా నేను సంతోషం ఇవ్వకుండా అన్నది లేదు. ఎక్కువ మనం గౌరవం చేసుకున్నాం. ఈ 50 లక్షలు టెండర్ పెడతారు, టెండర్ ఏ పెట్టిన ఆ పేరు నేను ఇప్పిస్తున్నాను. మరి ఇచ్చిన తర్వాత అక్కడ ఒక టీం కూర్చొని మన కన్స్ట్రక్షన్ టీమ్ని పెట్టుకొని ఆ టీం 1 వీక్ టూరిస్టో నా డ్యూటీ పెట్టుకొని నా డ్యూటీ వర్క్ చేసుకొని మంచి సక్రమంగా మన నీళ్ళు బాగుంటుందా, సిమెంట్ కరెక్ట్గా ఉందా, ఇసుక కరెక్ట్గా ఉందా, మెడల్ కరెక్ట్గా ఉందా, ఇవన్నీ చూసుకొని మెటీరియల్ కూడా నాసిరిగా మెడల్ తీసుకోవాలి, మంచి టాటా కంపెనీ మెడల్ తీసుకొని బాగా తీసుకొని చూస్తే గర్వంగా తిరిగేవాళ్ళం. అరే బంజారా భవన్ ఎలా ఉండొచ్చుకో అని చెప్పి వీళ్ళు అలాంటి ఫీలింగ్ వచ్చే దిశలో మీరు ప్రయత్నిస్తారని చెప్పి ఆశపడుతూ ఎక్కువ సంఖ్యలో మన కాన్సెప్ట్ అవుతారు కాబట్టి 2వ సంఖ్య ప్రశాంత్ రెడ్డి గారు కాన్సెప్ట్, 3వది వన్నీ అపరాధాలు కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ ఇది ఏది ఉన్నా మీరందరూ నా సోదరు మన ఒక బంధువులాగా నేను నాకు ఒకటి సక్రమంగా రిపోయి కూడా చెప్పేసి మనం చేస్తూ మరి మన కవిత గారు అందరూ వారి బాబులమ్మ మన ఎమ్మెల్సీ ఉన్నారు వాళ్ళు బిల్డింగ్ కంప్లీట్ అయ్యేదాకా నేను మీతో పడుతుంటాను. బంజారా భవన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో గర్వపడే విధంగా తెలంగాణ నిజామాబాద్ బిల్డింగ్ ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఎవడే రాజ్యం చేసేది బంజారా తాండాలు అన్ని తాండాలు గ్రామపంచాయతీ చేస్తున్నాం. అన్ని తాండాలు రోడ్లు వస్తున్నాయి, అభివృద్ధి అన్ని తాండాలు గ్రామ పంచాయతీ ఇస్తున్నాం, ఉత్తరాయి కూడా మా గ్రామ పంచాయతీ ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి చాలా ఫాస్ట్గా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. గ్రామీణ కేసీఆర్ ధరలు మరి ఇది కూడా వారు మాకు 5 కోట్లు ఇచ్చారు. 5 కోట్లు ఇచ్చడం వల్ల 50 లక్షలు ఇచ్చారు, కానీ 2 కోట్లు మన మా బడి మా ఊరికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ 3 కోట్ల నుంచి నేను అనుకునేది 15% మీకు ఇచ్చినట్లయితే నాకున్న దానిలో 15% మీకు ఇచ్చినట్టు వాటి ఇంకా 15% ఇచ్చే పని చేస్తాను కూడా తెలియజేస్తాను. చాలా చాలా ధన్యవాదాలు.
గారు కలిసినట్టుగా మరి ఈ ప్రసంగం తీసుకున్న సందర్భంలో మరోసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మహారాజ్కి రమణ మహారాజ్కి జగదమ్మ మాతాకి